ప్రియమైన సహోదరి సహోదరులకు నా ఫేస్బుక్ ఫ్యాన్స్కి ఫ్రెండ్స్ అందరికీ ఒకటే ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి నేను ఫిబ్రవరిలోనే ఈ వైరస్ చైనా నుండి వుహాన్ నుండి పర్పస్ఫుల్గా రిలీజ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను మార్చి ఎయిత్లో ఫేస్బుక్లో చెప్పాను వన్ మంత్ వరల్డ్ లీడర్స్తో మాట్లాడిన తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను యుఎస్ గవర్నమెంటు యూరోపియన్ యూనియను చైనీస్ లీడర్షిప్తో మాట్లాడిన తర్వాత నేను ఊపిరిగా వచ్చాను ఆ తర్వాత ఏప్రిల్ మేలో ఏప్రిల్లో ట్రంప్ గారు మెన్షన్ చేశారు ఇది చైనాలో ఇంటెన్షనల్గా వచ్చిందని మాకు స్టేట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని కానీ ఇది డిస్మిస్ చేసి పడేశారు ప్రపంచానికి నష్టం కలగబోతుంది దాదాపు ఫార్టీ పర్సెంట్ న్యూయార్క్లో కేసులు ఉన్నాయంటే మన ఇండియాలో టెన్ పర్సెంట్స్ ఉంటాయి పట్టించుకున్నారా కేర్ చేశారా ఎవ్వరు కేర్ చేయాల పారాసిమోల్ ఎదుర్కొంటే పోద్దని ఒకరు ఇంకోటి చేస్తే పోద్దని ఒకరు నెగ్లెక్ట్ చేశారు సరికదా నా ఫెసిలిటీస్ ఉన్నాయి వాడుకోమని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఆఫర్ ఇచ్చాను ఇప్పుడు కనీసం వాడుకోలేసరి కదా వాళ్ళకు వాడుకోవాలంటే ఫెసిలిటీసే లేవు కొన్ని వీడియోలు చూసి ఏడ్ పోస్తుంది ఒక డాక్టర్ లేడీ డాక్టర్ అసలు ఆవిడ కోవిడ్ హీరో అట ఆవిడికి లక్షన్నర రూపాయలు కట్టవలసి వచ్చిందట ఒక రోజుకి ఈ ప్రైవేట్ హాస్పిటల్ దుస్థితి గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోపోతే అసలు ఎవరు కూడా కరోనా వైరస్కి డబ్బులు కట్ట అవసరం లేదని అమెరికాలో డిక్లేర్ చేశారు ఇండియాలో ఎందుకు డిక్లేర్ చేయకూడదు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు నిజం అందుకే నేను రాజకీయాల్లో రావాలనిపిస్తుంది ఇలాంటి అవినీతిని నిర్మూలన చేయడం కొరకు ఏది అవినీతి జరిగినా నేను సహించలేను మరి చిన్నప్పటి నుంచి దేవుడు నాకు పెట్టిన మంట ఎయిటీ వన్లో నర్సీపట్నలో ఎక్స్పైర్ మెడిసిన్స్ వాడుతుంటే అవినీతిని ఎక్స్పోజ్ చేశాను బాట శ్రీరామూర్తి గారిని పిలిపించి నేను కాలేజీ వైస్ చైర్మన్గా ప్రపంచంలో ఇప్పుడు ట్రంప్తో యుద్ధం చేస్తున్నా ఆయన అవినీతి ఆకాశాన్ని అంటుకుందని చైనా మన ఇండియాను ఆక్యుపై చేస్తుందని నాలుగు నెలల నుండి టీవీ నైన్ ఏబిఎన్లో ఫేస్బుక్ ద్వారా ఇండియన్ మీడియా ద్వారా వరల్డ్ మీడియా ద్వారా కొన్ని వేల మందిని సంతకాలు తీసుకొని చైనా మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చానో మీలో సంతకాలు చేసిన వేల మందికి మీకు తెలుసు చైనాని ఫినిష్ చేయాలంటే ఈ కరోనాని ఎక్స్పోజ్ చేయాలి ఇంకా చాలా మంది పట్టించుకోలేదు ప్రతిదానికి దేవుడు నాకు కరోనా వైరస్ ఇది చైనా నుంచి వచ్చిందని చెప్పాను ఇది ఇంటెన్షనల్ అని చెప్పాను ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాను వాళ్ళకి అవినీతిగా వాళ్ళు ఇచ్చిన డబ్బుని డెట్ డెట్నన్నింటిని ఫర్గివ్ చేయమని చెప్పాను ఫ్రీ మెడికల్ సప్లైస్ ఎక్విప్మెంట్ డిమాండ్ చేశాను అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అరవై రెండు దేశాలు ప్రపంచంలో నాతో ఏకమయ్యాయి ఇలాంటి మంచివి మన తెలుగు మీడియా వారు చూపించరు కదా ఎందుకు నేను తెలుగు మీడియాలో తెలుగులో మాట్లాడుతున్నాను పన్నెండు కోట్ల తెలుగు ప్రజలు నేనంటే దాదాపు తొంభై శాతం ప్రజలకి ప్రాణం అభిమానం మరి ఎలక్షన్లో ఓట్లు ఎందుకు వేయలేదా అంటారు మీకు తెలుసు కదా ఇప్పుడు ఏమవుతుందో రఘురామకృష్ణరాజు విషయంలో మే ఇరవై ఎనిమిదిని టైమ్స్ నవ్ ఇంటర్వ్యూలో ఆయన చూసినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని నేను ఖండించి రిపెంట్ అయ్యి సారీ చెప్పమని చెప్తే లేదా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఆయన సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేశా బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్లు వారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చేయకూడదని డిమాండ్ చేశా ఏమైంది ఇప్పుడు నేను చెప్పిన ఏ ప్రతిదీ జరుగుతుంది ఆయన రిపెండ్ అయ్యారా అవ్వలేదు మార్పు చెందారా చెందలేదు నాకు రఘురామకృష్ణ గారు అంటే మంచి అభిమానం ఎందుకు ఆయన వచ్చారు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఎలక్షన్స్ ముందు నా హోటల్కి వచ్చారు నేను నామినేషన్ వేస్తున్నప్పుడు వన్ వీకే టైం ఉందండి మీ పాలుగారు మీరు ఇప్పుడు ఎలా గెలుస్తారని ఆయన అన్నారు అయినప్పటికీ నాకు వేల మంది కనీసం లక్ష మంది అయినా ఓట్లు వేశారని నాకు నమ్మకం అవినీతి జరిగిందని ఎలక్షన్ బాయ్కట్ చేశాను ఏది ఏమైనా నర్సాపూర్ ప్రజలకి ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా ఆయన ఏం చేశాడు ఎంపీ అయ్యి సంవత్సరం నుంచి గొడవలు తప్ప రోడ్లు కట్టారా బిల్డింగ్లు చేశారా నిరుద్యోగుల సమస్య నిర్మూలన చేశారా బ్రిడ్జ్ కడతానని చేశారా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చారా నేనైతే చేసి చూపిద్దును ఈ సంవత్సరంలోనే మిరకల్స్ చేసి చూపిద్దును ప్రపంచంలో హయ్యెస్ట్ పెయిడ్ స్పీకర్ అని మర్చిపోకండి ప్రపంచంలో ఏకైక సెవెన్ ఫోర్ సెవెన్ తిరిగిన వ్యక్తులని మర్చిపోకండి ప్రపంచంలో సువార్త ద్వారా వంద కోట్ల మందిని దేవుడు నా ద్వారా రక్షించాడని మర్చిపోకండి ప్రపంచంలో ఏడు పెద్ద యుద్ధాలు ఆ ఆపేడని మర్చిపోకండి ఇవన్నీ జోకర్గా చూపించడం కాదు మీ జోకర్స్లో కొంతమంది ఇది దేవుని కృప తల్లిదండ్రులు చేసిన ప్రార్థన రెండు కోట్ల పది లక్షల మంది ప్రతి శనివారం నాతో ఉపవాసం ఉండి చేసి వచ్చిన ప్రేయర్ వల్ల ఇప్పుడు నా బ్లాక్ బస్టర్ బుక్ బయలుకు రాబోతుంది ఇప్పటికైనా మన తెలుగు ప్రజలు మన తెలుగు ముఖ్యమంత్రులు నా ఆఫర్ తీసుకొని ఒక సమ్మిట్ పెడదాం డబ్బులు తీసుకొస్తాను అన్నాను ఇంతవరకు కేసీఆర్ గారు రెస్పాండ్ అవ్వలే అసలు కేసీఆర్ గారు కరోనా ఉందని చాలా సీరియస్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర వచ్చే ఎంతో రాత్రి వినగానే నేను ప్రేయర్ చేశాను దేవుడా ఆయన్ని స్వస్థపరచు ఒకవాళ్ళ కరోనా ఉంటే ఎందుకంటే ఆయన స్టాఫ్కే ఇరవై నాలుగు మందికి వచ్చిందని వస్తుంది నిజంగా టెస్ట్ చేస్తే నేను నాలుగు నెలల క్రిందట చెప్పాను ఇండియాలో పది శాతం కరోనా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది తక్కువ అయితే పది శాతం హూస్టన్లో వన్ పర్సెంట్ లేదన్నారు లాస్ట్ వీక్ టెస్ట్ చేస్తే నూటికి ఇరవై మందికి ఉందని టెస్ట్లు బయటపడ్డాయి న్యూజెర్సీ న్యూయార్క్లో నూటికి నలభై ముప్పై శాతం ఉందని అంటే నూటికి ముప్పై మంది ముగ్గురులో ఒకరికి మన గవర్నమెంట్ ఏం నేను నేనేం చేస్తాను అని ఆఫర్ ఇస్తే ఎవరు పట్టించుకోరే ఇప్పటికైనా ప్రజలారా మీరు నాతో ఉండండి మీరు ఈ మెసేజ్ని షేర్ చేయండి మనం కలిసి ఫైట్ చేద్దాం కరోనాని డిఫీట్ చేద్దాం చైనాని ఎక్స్పోజ్ చేసి వీ విల్ హోల్డ్ చైనా అకౌంటబుల్ అంటిల్ దే రిపెంట్ ఆఫ్ దేర్ సిన్ అంటిల్ దే స్టాప్ దేర్ మినిపులేషన్ అంటిల్ దే గో బ్యాక్ ఐఎమ్ ఫైటింగ్ లైక్ నో వన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ లెట్ అస్ వర్క్ టుగెదర్ ప్రే టుగెదర్ ప్లాన్ టుగెదర్ We will see great and mighty things. God bless you. Thank you very much. Share this video with everyone you know. And pray that Raghuram Krishna Rajigar will repent and not to put a fight between Christians and Hindus. As he suggested, to pass a rule in the state government, the anti-conversion bill. He should repent of that. Otherwise, repent Avalai Sarikada. మా అసిస్టెంట్ విజయ్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చి మెసేజ్ పెట్టి నన్ను చంపిస్తారా నన్ను కొట్టిస్తారా రఘురామకృష్ణ మర్చిపోయారా మీరు ప్రపంచంలో ఎవరికి జడవను నేను మన రాష్ట్రాలతో ఎలా ఫైట్ చేశానో గుర్తించుకోండి ఇంకా అధికంగా మీరు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తే మీరే పోతారు బీ కేర్ఫుల్ దేవుని దీవెనలు నా దీవెనలు ప్రజల దీవెనలు పొందుకోండి కండ్లు నెత్తికి వచ్చిన తరము కలదు అన్నారు నేను మీ గురించి ప్రేయర్ చేసి ఎలక్షన్కి నేను బ్లెస్సింగ్ ఇస్తే మీరేమో ఇష్టం వచ్చినట్టు వాగుతారా ఈ టైంలో గొడవలు ఎందుకని నేను అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మీ టెక్స్ట్ కూడా మా దగ్గర ఉంది కాపీలు అయ్యి నేను డీజీపీతో మాట్లాడితే ఆ టెక్స్ట్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు బీ కేర్ఫుల్ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను మీరు మర్డర్ చేయిస్తాం నేను కొట్టిస్తాను మేం పాఠం నేర్ ఏమయ్యా నువ్వు నేర్పేది మహామహా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే దిక్కు లేదు ప్రపంచంలో ఏ మానవుడికి దిక్కు లేదు నాతో పెట్టుకున్నవాడు అందరూ మసైపోయారు నరకానికి పోయారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏడుగురు చనిపోయారు గుర్తించుకోండి నాకు వ్యతిరేకంగా నిలబడిన ఏ శక్తి నిలబడదు ఎందుకు నేను దేవుని కొరకు ప్రజల కొరకు మంచి కొరకు సేవ కొరకు పరిచర్య కొరకు నేను పుట్టాను పెరిగాను బ్రతుకుతున్నాను నేను చనిపోయినా ప్రజల కొరకే చనిపోతాను మన రాష్ట్రాల్ని మన దేశాన్ని బాగు చేయాలని ఇప్పుడు నేను అమెరికా నుంచి మీతో మాట్లాడుతున్నాను ఎందుకు వచ్చేసాను అమెరికా కనీసం ప్రపంచమైనా బాగుపడుతుంది కదా నన్ను నర్సాపురంలో ఎంపీగా ఎన్నుకుంటే నేను అక్కడే ఉండిపోతును నెలకి ఇరవై రోజులు ఉందును అభివృద్ధి చేద్దును లేదా నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను రా ఆంధ్ర రాష్ట్రాన్ని అమెరికాలో చేసి మంచి హాస్పిటల్ ఫ్రీగా పెట్టి నిరుద్యోగుల సమస్య నిర్మూలన చేసి అభివృద్ధి చేసి ప్రతి గ్రామాన్ని ఎలా చేసి చూపిద్దు ఎడ్యుకేషన్ ఏంటి ఫార్మర్స్కి ఏంటి నిరుద్యోగులకి ఏంటి డబ్బు లేకుండా ఎక్కడ అభివృద్ధి ఉంది ఇప్పుడు జగన్ గారు ఎంత కష్టపడినా ఎనభై ఆరు వేలు కోట్లు అప్పు చేశారు ఆయన పాపం ఎక్కడి తెస్తారు ఆయన ఉంటే కదా డబ్బు రాష్ట్రంలో కొత్త రాష్ట్రం అందుకనే నేను ఆయన క్రిటిసైజ్ చేయలేదు హెల్ప్ చేస్తాను అన్నాను ఇప్పుడైనా ఆయన కూడా నా హెల్ప్ తీసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది ఆయన గవర్నమెంట్ బాగుపడుతుంది లేదా నష్టపోయేది వారు ప్రజలే నేను కాదు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్